స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ గిఫ్ట్ ఆఫ్ నేచర్ ఈ వీడియోలో బిల్వ పత్రము లేదా మారేడు పత్రం గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాము శివునికి చాలా ఇష్టమైనది ఈ బిల్వ వృక్షం అనేది అందరికీ తెలిసిన విషయమే శివదేవునికి పూజించేటప్పుడు ఖచ్చితంగా బిల్వ పత్రం అనేది వాడుతూ ఉంటారు అంటే పూజిస్తూ ఉంటారు బిల్వ పత్రం లేనిదే ఆ పూజ పూర్తవ్వదు అని కూడా తెలిసిన విషయమే అందుకని చెప్పి భక్తులు కూడా ఈ చెట్టుని లేదా ఆకుల్ని చాలా శ్రద్ధగా పూజిస్తూ ఉంటారు ఈ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి వీటిని నేరుగా అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఆకులను తుంచి నీళ్ళల్లో వేసి మరిగించుకొని కషాయంలా చేసుకొని కూడా తాగొచ్చు అలాగే మారేడు ఆకుల్ని చూసినట్టయితే వాటి ఆకులు అంటే మూడు ఆకులు కలిపి శివుని మూడు కళ్ళుగా ఉంటాయి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా కూడా పిలుస్తూ ఉంటారు శివుని పట్టుకున్న శూలానికి కూడా ఈ బిల్వ పత్రము అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే శూలంలాగా కూడా ఉంటుంది మారేడు దళాలను సోమవారము మంగళవారము ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు సంధ్యా సమయంలో అలాగే రాత్రి వేళల్లో శివరాత్రి రోజున లేదు అనుకుంటే సంక్రాంతి రోజున లేదు అనుకుంటే ఏదైనా విశిష్ట పండుగలు జరుగుతూ ఉంటాయి కదా అటువంటి రోజుల్లో ఈ బిల్వ పత్రం అనేది కొయ్యకూడదు ఎందుకంటే శివునికి చాలా ఇష్టమైనది కదా అటువంటి రోజుల్లో తుంచితే శివునికి కోపం వస్తుందని చెప్తూ ఉంటారు వీటిల్ని పండుగల ముందు రోజు తుంచుకొని బాక్స్లో పెట్టేసుకొని ఉంచుకోవచ్చు ఇవి వేరే ఆకులతో పోల్చుకుంటే ఈ బిల్వ పత్రంలో చాలా విశిష్ట గుణాలు ఉన్నాయి ఎందుకు అంటే ఇవి ఆకులు తుంచిన తర్వాత ఫ్రిడ్జ్లో కాకుండా బయటే పదిహేను రోజుల పాటు పాడవకుండా అలానే ఉంటాయి అలాగే మనం పూజించేటప్పుడు ఏ రోజైనా బిల్వ పత్రం దొరకకపోతే అదే పత్రాన్ని కడిగి మళ్ళీ వాడుకోవచ్చు మనం ప్రతి శివాలయాల్లోనూ చూస్తూ ఉంటాము బిల్వ వృక్షం యొక్క బెరడు అలాగే వాటి యొక్క వేర్లు పళ్ళు ఆకులు పువ్వులు అన్నీ కూడా ఔషధాలతో నిండి ఉంటుంది ఇవన్నీ కూడా పైల్స్ ప్రాబ్లంతో ఎవరైనా ఉంటే అవి తగ్గిస్తుంది అలాగే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది ఈ పండు ఉంటుంది కదా అది తింటే బాడీ టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది లేదు అనుకుంటే ఏదైనా ఆయిల్ తీసుకొని అందులోకి ఈ బిల్వ పత్రం వేసి మరిగించి ఆ ఆయిల్ని తలపైన పెట్టుకొని అలాగే బాడీ మొత్తం రాసుకుంటే బాడీ టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే మారేడులో ఉన్న ఇంకా విశిష్టత ఏంటి అంటే బాగా పండిన పండును గనక తింటే విరోచనాలు చక్కగా అయిపోతాయి అంటే మోషన్ అనేది ఫ్రీగా అయిపోతాయి అలాగే సగం పండిన పండును గనుక మనం తిన్నట్టయితే విరోచనం అనేది ఆగిపోవటానికి అంటే మోషన్ అనేది ఆగిపోవటానికి యూజ్ అవుతుంది ఇది చాలా విశిష్టత అనమాట ఈ చెట్టులో మారేడు ఆకులు కషాయంగా చేసుకొని తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది గ్యాస్ట్రిక్ అనేది ఇప్పుడు అందరిలోనే ఉన్న కామన్ ప్రాబ్లం అది చిన్నపిల్లలకు కూడా ఉంటుంది సో ఈ ఆకులు ఊరికే అలా రెండు మూడు నెవలేసినా సరే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది అలాగే డయాబెటీస్ పేషెంట్స్కి చాలా వరకు మంచిది ఇంట్లో ఉంటే ఈ బిల్వ వృక్షం అనేది మనకి చాలా మంచిది ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నట్టయితే బిల్వ వృక్షాన్ని అలా చూసుకుంటూ వెళ్ళాము అనుకు అంటే మనం అనుకునే పని అనేది జరుగుతుంది ఎటువంటి సమస్యలు లేకుండా కాల్షియం మినరల్స్ ఫాస్ఫరస్ ఐరన్ వైటమిన్ బి వైటమిన్ సి అలాగే వీటా క్యారెటీన్ అనే వైటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మనం ప్రతిరోజు తీసుకోవటం వల్ల మన బాడీలో ఏదైనా డిజీజెస్ ఉన్నా తగ్గుతాయి అలాగే రాకుండా కూడా క్యూర్ చేస్తాయి మలేరియా లాంటి ప్రాబ్లమ్స్ని రాకుండా క్యూర్ చేస్తాయి అలాగే బిల్వ వృక్షం నుంచి వస్తున్న గాలిని మనం కనుక పీల్చుకున్నట్టయితే బాడీలో చాలా వరకు అంటే యాక్టివ్నెస్ అనేది ఉంటుంది అలాగే ఎక్కడైనా మనం ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు బిల్వ వృక్షాన్ని చూసుకుంటూ బయటికి వెళ్ళాము అనుకుంటే మన పని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పూర్తవుతుంది కోచ్చా ఉంచుకోకూడదా అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది బిల్వ వృక్షం ఇంట్లో ఉంటే చాలా మంచిది శివుడు సాక్షాత్తు ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది ఈ బిల్వ వృక్షం చాలా ఇష్టం కదా ఆయన ఎప్పుడూ కూడా బిల్వ వృక్షం కిందనే కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటారని చెప్పి పురాణాల్లో ఉన్నాయి అలా కథలు కూడా ఉన్నాయి శివపురాణంలో ఒక కథ ఉంది అదేంటి అంటే లక్ష్మీదేవి తపస్సు చేసుకునేటప్పుడు బిల్వ వృక్షం పుట్టిందని అంటారు నిలయ అని పిలుస్తూ ఉంటారు బ్రహ్మ వర్చస్సు పొందడానికి సూర్యుని మెప్పు కోసం చేసే కామ్యయాగంలో బిల్వ కొయ్యను యుపస్తంభముగా నాటుతారు అంటే యుపస్తంభము అంటే ఎటువంటి అనార్థాలు జరగకుండా చక్కగా జరగాలి అని చెప్పి ఆ కొయ్యను పెడుతూ ఉంటారు అలాగే ఇంకొక స్టోరీ ఏంటి అంటే శనిదేవుడు శివుణ్ణి చూడటానికి ఈశ్వరుడు పార్వతి పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకుంటారు ఇవన్నీ శివుడు గమనిస్తూ ఉంటారు శివుడు శని శనిదేవుడికి ఏం చెప్తారంటే నువ్వు నన్ను ఒకరోజు పట్టుకోగలవా అని చెప్పి చెప్తారు అప్పుడు శనిదేవుడు ఏం చెప్తారంటే నేను మిమ్మల్ని మరుసటినాడు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పట్టుకుంటానని చెప్పి చెప్తారు అప్పుడు నాడు ఉదయం శివుడు ఏం చేస్తారంటే ఆయన బిల్వ వృక్షంగా మారిపోతారు సూర్యోదయం టైంలో ఆయన బిల్వ వృక్షంగా మారిపోయి సూర్యాస్తమయం వరకు అలానే ఉంటారు శనిదేవుడు అంతా గాలిస్తూ ఉంటారు అలాగే వీళ్ళిద్దరూ లేరని చెప్పి పార్వతీదేవి ఇంకా మిగతా దేవతలు అందరూ కలిసి ముల్లోకాలు మొత్తం వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు వాళ్ళైతే శివుణ్ణి చూడలేకపోతారు అలాగే శనీశ్వరుడు కూడా చూడరు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే సూర్యాస్తమయం తర్వాత శివుడు మళ్ళీ అతని రూపం దాల్చి ఉంటారు అప్పుడు శనిదేవుడు ప్రత్యక్షమవుతారు శివుడు ఏమంటారంటే నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు అని అంటే శనిదేవుడు అతనికి నమస్కరించి నేను పట్టుకుంటానేమో అని మీరు బిల్వ వృక్షంగా మారారు అని చెప్తారు అప్పుడు శివుడు ఏమంటారంటే అంటే అతని భక్తికి మెచ్చి నువ్వు నన్ను ఒక రోజంతా అంటే పట్టి ఉన్నావు కాబట్టి నీవు ఇప్పటి నుంచి శనిదేవుడిగా అంటే శనీశ్వరుడుగా పిలువబడతావు అని చెప్పి వరం ఇస్తారు అలాగే ఇంకొక వరం ఏంటి అంటే ఎవరికైనా శనిదేవుడి వల్ల ఇబ్బంది ఉంటే అంటే శనికాలం నడుస్తూ ఉంది అని అంటారు కదా వాళ్ళు శివదే శివదేవుడి గుడికి వెళ్ళి అంటే శివుని గుడికి వెళ్ళి బిల్వ పత్రంతో పూజించినట్టయితే వాళ్ళకి శని బాధ ఉండదు వాళ్ళప్పుడు శివుడి భక్తులు అవుతారు కాబట్టి శని బాధ ఉండదు అని చెప్పి వరం ఇస్తారు ఆయనకి అందుకని చెప్పి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అంటే శని వల్ల ప్రాబ్లం ఉంటే పంతులు చెప్తూ ఉంటారు కదా శివుని పూ గుడిలో పూజ చేసుకోండి అని చెప్పి అంటే దీని దీనివల్లే అది వచ్చింది సో ఈ వరం వల్లే మనము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు శివుడి గుడికి వెళ్ళి బిల్వ పత్రంతో పూజించుకొని ఆ బిల్వ పత్రం మనం ఇంటికి తెచ్చుకున్నట్టయితే మన ఇంటికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా అలాగే వంటికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే తగ్గిపోతాయి అంటే అంత విశిష్టత ఉంది ఈ బిల్వ పత్రానికి అందుకని చెప్పి మీరు కూడా ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు బిల్వ పత్రాన్ని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోండి ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నట్టయితే గుడికి మనం ఖచ్చితంగా వెళ్తాం కదా ఎగ్జామ్కి వెళ్ళినా ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్కి వాటికి వెళ్ళినప్పుడు బిల్వ పత్రాన్ని మనం తెచ్చుకొని పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మనం అనుకునే పనులన్నీ విజయంగా జరుగుతాయి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు సో ఇది అండి ఈ రోజు వీడియో బిల్వ పత్రం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే నాకు కింద కమెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా నాకు కింద కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేస్తాను అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియో అనేది షేర్ చేసుకోండి ఎందుకు అంటే ఇది చాలా ఇన్ఫర్మేషనల్ వీడియో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది అందుకని చెప్పి మీరు మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి స్టఫ్ అనేది ఈ ఛానల్లో ఉండబోతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో